నీతి అనేది ఆచార్య చాణక్యుడు రచించిన ఎంతో గొప్ప గ్రంథము. ఆచార్య చాణక్యుడు ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిన జ్ఞాని. చాణక్య నీతిలోని ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు కానీ మన జీవితంలో పాటించినట్లయితే ఎటువంటి కష్టాలు లేకుండా మన జీవితంలో విజయాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన కొన్ని అద్భుతమైన నీతుల గురించి ఈరోజు వీడియో వివరంగా తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సలహాదారుడు. ఆయన మన జీవితంలో ఎటువంటి విషయాల దగ్గర మనం సిగ్గుపడాలి, ఎటువంటి విషయాలలో సిగ్గుపడకూడదు, అనవసరమైన విషయాలలో సిగ్గుపడడం వలన మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియో వివరంగా తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు చెప్పిన మొట్టమొదటి విషయం, జీవితంలో సక్సెస్ పొందాలంటే, అంటే విజయాన్ని పొందాలంటే ఎటువంటి విషయాల దగ్గర మనం సిగ్గుపడకూడదు. ఈ విషయం గురించి చాణక్యుడు ఎంతగానో వర్ణించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు ఏంటంటే, ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మన మనసులో మనకు ఏదైతే అనిపిస్తుందో అది తప్పకుండా చేయాలి. ఎవరో ఏదో అనుకుంటారని అసలు సిగ్గుపడకూడదు. అలా సిగ్గుపడినట్లయితే అక్కడే ఆగిపోతారు, వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధించలేరు. కాబట్టి మనం అవతలి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకుండా మన మనసుకు నచ్చినది చేస్తూ ఉండాలి, అప్పుడే మనం విజయాన్ని పొందగలము. ఆచార్య చాణక్యుడు చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి అస్సలు సిగ్గుపడకూడదు. జరిగిపోయిన గతం గురించి అసలే ఆలోచించకూడదు. అలా జరగబోయే భవిష్యత్తు గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో మన గత జీవితంలో అది జరిగింది, ఇలా జరిగి ఉండకూడదు అని సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం ప్రస్తుతం వర్తమాన కాలంలో ఏమైతే చేస్తున్నామో ఒకరి దగ్గర తలదించకుండా, ఒకరి దగ్గర చేజార్చకుండా మనం ఏదైతే చేయగలుగుతున్నామో దానికోసం మాత్రమే మనం ఆలోచించాలి. ఎందుకంటే గతం గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఎక్కడైతే ఆలోచిస్తూ ఉంటామో అక్కడే ఉండిపోతాము. అలాగే భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించకూడదు. మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నో కలలు కంటూ ఉంటాం, కానీ ఆ కలల్లో వాటి కోసం ప్రయత్నించడం మాత్రం మర్చిపోతాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. కేవలం భవిష్యత్తు కోసం మనం మన వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి, అదేంటంటే మన సహాయం కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా కించపరచకూడదు. మనం సహాయం కోరి ఎవరైనా వచ్చినట్లయితే మనకి వీలైనంత వరకు సహాయం చేస్తే చాలా మంచిది. ఒకవేళ మనం కానీ సహాయం చేసే పరిస్థితిలో లేకపోతే మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పడం చాలా మంచిది. ఈ రోజుల్లో చాలామంది సహాయం చేస్తామని చెప్పి సహాయం చేయకుండా వాళ్ళని చాలా కించపరుస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మీకు కుదిరితే సహాయం చేయండి, లేకపోతే చేయలేను అని చెప్పేయండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మీకు సహాయం చేస్తామని ఎన్నో రోజులు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. చివరికి వాళ్ళ దగ్గరకు వచ్చి సహాయం అడిగేసరికి వాళ్ళని చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళు చూడండి నా దగ్గరకు వచ్చి చేయి చాపారు అని ఎంతో గొప్పగా గర్వంతో ఊగిపోతూ ఉంటారు. గర్వం అనేది మనిషిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాతాళ లోకానికి తొక్కేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు మన దగ్గరికి సహాయం కోసం వస్తే వాళ్ళని కించపరచకూడదు. వీలైతే సహాయం చేయాలి, లేకపోతే సహాయం చేయలేను అని చెప్పేయాలి. అలాగే మన ఆర్థిక పరిస్థితులను తలుచుకుంటూ ఎప్పుడూ ఎక్కువగా బాధపడకూడదు. అలానే మీకు కనుక ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళని అడిగి వెంటనే తీసుకోవాలి. డబ్బులు అడగడం కోసం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు. ఆచార్య చాణక్యుడు వివరించిన మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం ఎవరినైనా ఏదైనా అడగాలి అంటే అది ఖచ్చితంగా అడిగేయాలి. సిగ్గుపడుతూ మన మనసులోనే దాచుకోకూడదు. ఈ భూప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం, కానీ కొంతమంది సిగ్గుపడుతూ ఏమైనా అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు చాలా మొహమాట పడుతూ ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఎంతో నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అలాగే మనిషికి ఉండే ఏకైక ఉబలాటం ఏంటంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి అని తహతహలాడుతూ ఉంటారు. ఇలా నేర్చుకునే ప్రాసెస్లోనే ఎంతో మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఏదైనా మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా అది క్లియర్ చేసుకోండి. అలాగే తినే విషయంలో కూడా, ఆహార విషయంలో కూడా ఎప్పుడు సిగ్గుపడకూడదు, అలాగే మొహమాట పడకూడదు. ఇంకా భార్యాభర్తలు కొన్ని విషయాలలో సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉంటారు. కానీ భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఉంటే వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు తలెత్తుతాయి. మనసులో ఎలాంటి ఆలోచన ఉన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరి మనసులో ఏముంటుందో ఇద్దరు కూర్చొని చక్కగా చర్చించుకోవాలి. వాళ్ళు వాళ్ళ భాగస్వామితో చెప్పుకోవాలి. ఇద్దరు సంకోచిస్తూ
ఏమి మాట్లాడుకోకుండా అలానే ఎవరి మనసులో వాళ్ళే ఉంచుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య దాపరికాలు అస్సలు ఉండకూడదు, సిగ్గు అస్సలే ఉండకూడదు. మీ మనసులో ఒకరి మీద ఒకరికి ఎలాంటి సందేహాలు ఉన్నా ఇద్దరు కూర్చొని ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం వలన ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. అలాగే ఇద్దరి మధ్య ఏమైనా కలహాలు ఉంటే అవి కూడా తీరిపోతాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఎవరైతే ఈ విషయాలన్నీ తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ సక్సెస్ అంటే విజయాన్ని ఎప్పుడూ పొందుతారు.